అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ పట్టణంలో ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హిందూపురం రోడ్లోని మోడల్ స్కూల్లో 100 పడకల ఆసుపత్రిని కరోనా వైరస్ బాధితుల కోసం సిద్ధం చేశామన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వ్యక్తులను గుర్తించి క్వారంటైన్ కు తరలించాలని అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ అటాక్ లో కూడా హై అలర్ట్ జోన్ లో ఉంది. మనమందరూ కూడా ప్రజలందరూ కూడా ఈరోజు చాలా హై అలర్ట్ గా ఉండాలి కూడా. అండ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ ఒక వాలంటీర్ వ్యవస్థని ఆయన స్టార్ట్ చేస్తూ ఈరోజు మనం చూస్తున్నాము. రాష్ట్రవ్యాప్తంగా కానీ కళ్యాణదుర్గంలో కానీ అతి తక్కువ సమయంలోనే ఈ వాలంటీర్స్ అనేవాళ్ళు ఇంటింటికి వెళ్ళి సర్వే చేసుకుంటూ అబ్రాడ్ నుంచి వచ్చిండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది కూడా సర్వే రిపోర్ట్ తీసుకుంటూ డాక్టర్స్కి మెడికల్ ఆఫీసర్స్కి కూడా అందజేస్తూ ప్రతి ఒక్క ప్రజలకు కూడా న్యాయం చేసే విధానంగా ఈరోజు మనం పని చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో చాలా ఫాస్ట్గా కూడా మనము సర్వీసెస్ కూడా ఇంటింటికి ప్రజలందరికీ కూడా అందజేస్తున్నాం. కళ్యాణదుర్గంలో అయితే ఎవరైతే అబ్రాడ్ నుంచి వచ్చినారో, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినారో, ఇప్పటికీ అబ్రాడ్ నుంచి వచ్చిండే వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్లో పెట్టినాం. కొంతమందిని కూడా క్వారంటైన్ చేస్తూ అనంతపూర్ కూడా మేము పంపించినాం. అకార్డింగ్ టు ICMR, ఇట్స్ అన్ అపెక్స్ బయో రీసెర్చ్ మెడికల్ బాడీ. అదేవిధంగా అన్ని మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఈరోజు మేము అందచేస్తున్నాము. కళ్యాణదుర్గంలో ఎవరికైనా, ఏ ఒక్క ప్రజలకైనా కరోనా వైరస్ లక్షణాలు, ఆ సింప్టమ్స్ ఉంటే కూడా ఇమ్మీడియట్గా ఆయా విలేజెస్లో ఉండే డాక్టర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, వాలంటీర్స్ కానీ, వాళ్ళందరికీ వాళ్ళు ఎవరికైనా చెప్తే కూడా ఈరోజు వచ్చి ఏపీ మోడల్ స్కూల్లో ఉండే క్వారంటైన్లో ఇమ్మీడియట్గా వచ్చి జాయిన్ అయ్యి మీరు ఆ మెడికల్ ఫెసిలిటీస్ తీసుకోవచ్చు అని కూడా కోరుతున్నాను. అదేవిధంగా నేను గ్రామాల పర్యటిస్తూ చూస్తున్నాను. సాయంత్రము ప్రతి గ్రామంలో కూడా నేను చూస్తున్నాను, కొంచెం కూడా అవగాహన లేకుండా కూడా ఇంటి బయటికి వచ్చి గుంపు గుంపుగా తండోపతండగా కూర్చొని మీరు మాట్లాడుతున్నారు. దయచేసి ఇది మానుకోండి. ఒకవేళ స్టేజ్3 కమ్యూనిటీ వైరస్ ఏమైనా స్ప్రెడ్ అయితే చాలా కష్టకరంగా ఉంటుంది కంట్రోల్స్ చేసేదానికి కూడా. మీరందరూ కూడా ఈరోజు ప్రతి ప్రజలు కూడా, ప్రతి గ్రామంలో కూడా మనమే ఒక స్వయంగా ఒక సోల్జర్గా తయారయ్యి పక్క రాష్ట్రం నుంచి వచ్చిండే లాక్డౌన్ తర్వాత ఎవరైతే బెంగళూరు కానీ, కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, చెన్నై కానీ ఎవరైతే వచ్చింటారో వాళ్ళందరినీ కూడా గ్రామంలో ఉండే ప్రతి ఒక్క ప్రజలు కూడా సోల్జర్గా తయారయ్యి వాళ్ళని ఇంట్లోపల ఉండమని మీరు చెప్పాలి. మీరు ఇంట్లోపల ఉండండి, ఐసోలేషన్ అనేది మీరు ఇంట్లోపల ఉండండి, దయచేసి బయటికి వచ్చి ఈ వైరస్ని ట్రాన్స్మిట్ చేయొద్దండి అని చెప్పండి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు బయటికి వచ్చి, ఒకవేళ బయటికి వచ్చి ఇన్ఫెక్షన్ ఏమైనా ట్రాన్స్మిట్ అయితే ఒక ఫ్యామిలీ, ఒక విలేజ్, ఊరు ఊరే సర్వనాశం అవుతుంది. కాబట్టి మనమందరూ హై అలర్ట్గా ఉండి ఈరోజు కరోనా వైరస్ని యూనిటీగా ఫైట్ చేసి తరిమి కొట్టాలని మీ అందరూ కూడా సవినయంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు చాలా అవసరం ఉంటే మాత్రం, చేతులైతే మీకు చెప్తున్నాను, చాలా అవసరమైతే మాత్రమే ఇంటి నుంచి మీరు బయటికి రాండి. లేదంటే 100% మీరు ఇంటి లోపలనే ఉండాలని నేను కోరుతున్నాను. ప్రతి 2 అవర్స్కి ఒక్కసారి హ్యాండ్ వాష్ బాగా చేసుకోండి. ఎందుకంటే ఎంత హైజీన్గా ఉంటామో కరోనా వైరస్ మనల్ని అటాక్ చేసి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే ఉండండి, మాస్క్ వేసుకోండి, 1 మీటర్ సోషల్ డిస్టెన్స్ మీరు దయచేసి పాటించాలి. అలాగే నేను కూడా సిఏ గారికి, ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి, పంచాయతీ సెక్రటరీస్ వాళ్ళందరితో సమావేశమై వాళ్ళందరికి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చినాను. ఎవరైతే పక్క రాష్ట్రం నుంచి వచ్చినారో దయచేసి అన్యగా భావించొద్దండి. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఏదైనా ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్ఫర్ అవుతుందేమో భయంతో నేను చెప్తున్నాను. మీరు ఐసోలేషన్ పాటించండి, ఇంటి లోపల ఉండండి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇచ్చిండే ఈ 2 వీక్స్ ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా బయటపడాలంటే ఈ రోజు నుంచి ఇంకా 10 డేస్ వరకు ద పీక్ ఆఫ్ ది వైరస్ విల్ బి వెరీ హై. దానికోసమే మనమందరూ కూడా ఇంటి లోపలనే ఉండి హై అలర్ట్గా ఉండి మమ్మల్ని మనం కాపాడుతూ అదేవిధంగా ఈ సొసైటీని కాపాడాలనేది నా ఒక ముఖ్యమైన ఆశయం. కాబట్టి నేను మీ అందరికి చెప్తున్నాను, మీ అందరికి ఇంకొక మాట చెప్తున్నాను. వుహాన్ చైనాలో వచ్చింది వైరస్, అదేం చేస్తుందిలే అనుకున్నాం. ఇండియాకు వచ్చింది, ఇండియాకు వచ్చిందిలే వైరస్ ఏం చేస్తుంది అనుకుంటే ఆంధ్రాకు వచ్చింది, ఆంధ్రాకు వచ్చిండే వైరస్ ఏం చేస్తుంది అనుకుంటే అనంతపూర్కి వచ్చింది. పాజిటివ్ నిన్న మొన్న మనం చూసినాం. అనంతపూర్ కళ్యాణదుర్గం నుంచి చాలా దూరం లేదు. కాబట్టి కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా హై అలర్ట్గా ఉండి ఈ కరోనా వైరస్ని ఫైట్ చేస్తాం. లెటస్ బీ సేఫ్, సెక్యూర్ అండ్ లెటస్ ఆల్ టుగెదర్ ఫైట్ కరోనా వైరస్ టుడే. అండ్ ఐ హైలీ అప్రిషియేట్ అవర్ డాక్టర్స్, అవర్ పోలీస్, అవర్ మెడికల్ ఆఫీసర్స్, ఏఎన్ఎంస్, వాలంటీర్స్, పంచాయత్ సెక్రటరీ అండ్ ఆల్ ద అఫీషియల్స్
హూ హర్ స్టాండ్ టుగెదర్ టు ఫైట్ కరోనా వైరస్ టుడే. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీ ఎమ్మెల్యే డే టు డే రిపోర్ట్స్ తీసుకుంటూ ప్రతి ఒక్కరితో 24/7 నేను అందుబాటులో ఉంటాను. భయపడదండి, జాగ్రత్త ముద్దు, భయపడదండి అని చెప్తూ, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తున్నాను. లెట్ అస్ ఆల్ ఫైట్ కరోనా వైరస్ టుడే. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం నారాయణపురం గ్రామంలో గడ్డి బాంబులు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అదే గ్రామానికి చెందిన వన్నూరప్పుకు సంబంధించిన ఎండుగడ్డి, మొక్కజొన్న సొప్ప పూర్తిగా దగ్ధమైంది. బాధితుడు మాట్లాడుతూ, సుమారు 2 లక్షల ఆస్తి నష్టం జరిగిందని, పాలు అమ్ముకొని జీవనం సాగించే తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వాపోయాడు. అదే వస్తారు ఏపీ వచ్చా ట్యాగ్ అని ఈరోజు దాదాపుగా 3 గంటల ప్రాంతంలో వన్నూరు స్వామి తండ్రి వన్నూరప్ప గడ్డివామికి నిప్పంటుకొని దాదాపు 3 ట్రాక్టర్ల గడ్డి, 1 ట్రాక్టర్ జొన్న చుప్ప, 3 ఎనుములు, దాదాపుగా 2 లక్షల ఆస్తి నష్టం జరిగింది. చాలా పేద కుటుంబం, పాలతోనే జీవనం సాగించే కుటుంబం. ఈరోజు ఆ కుటుంబం బజార్న పడడానికి రెడీ అయింది. మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి వారికి ఆర్థిక సాయం అందే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ పట్టణంలో పోలీసులు మరోసారి మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారు. స్థానిక ఎమ్మెల్యే మీడియా సమావేశం ముగించుకొని వస్తున్న విలేకరిని వాల్మీకి సర్కిల్ లో ఉన్న కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తిస్తూ లాఠీతో దాడి చేశాడు. గుర్తింపు కార్డు చూపించినా కూడా ఆగలేదని బాధితుడు వాపోయాడు. అనంతరం మీడియా మిత్రులంతా కలిసి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఎస్ సురేష్ బాబు జోక్యం చేసుకుని సదరు కానిస్టేబుల్ ను పిలిపించి మీడియా మిత్రులకు క్షమాపణలు చెప్పించి ధర్నా విరమింపచేశారు. ఫోర్త్ ఎస్టేట్ కీర్తించబడిన విలేకరులు ఇలాంటి జీత బత్తాలు లేకుండా కేవలం సమాజ హితం కోసం అక్షర శ్రామికులుగా, సమాజ సేవకులుగా ఈరోజు విధులు నిర్వహిస్తుంటే వాళ్ళపైన పోలీసులు ఎలాంటి విచారణ లేకుండా దాడులు చేయడం అనేది నిజంగా సిగ్గు చేయటం ప్రజల సామాన్యకే ఇది ముప్పని చెప్పేసి మేము ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్లో మరి వారి కుండలో తొక్కి విలేకరులకు దాడులు పాల్పడిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని, వారిని సస్పెండ్ చేయాలని మరి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎవరు బయటికి రాని కారణంగా యాచకులకు సహాయం అందక ఆకలితో బాధపడుతున్నారని సూర్యాపేట జిల్లా కోదాడ అంగన్వాడీ టీచర్ నాగమణి అన్నారు. ఈ సందర్భంగా బస్టాండ్లో ఉన్న యాచకులకు, అనాథలకు అన్నదానం చేశారు.
పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకొచ్చి సహాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చిలుగూరు ఏఎస్ఐ పులి వెంకటేశ్వర్లు బేతవోలు గ్రామంలో మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐదో వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, జానీ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మాకు మధ్యాహ్నం పూట శ్రీరంగాపురం అంగన్వాడి మేడం గారు మాకు అన్నదానం చేశారు 30 మందికి. దాంట్లో కోడిగుడ్డు ఇచ్చారు, పెరుగు ఇచ్చారు. వాళ్ళకి మేము చాలా రుణపడి ఉంటాం. మాకు మా యొక్క నమస్కారాలు మేడం గారికి. ఇలా మీరు ఈ వాట్సాప్ మెసేజ్ చూసి రియాక్ట్ అయ్యి మాలాంటి అనాథలకి, అభాగ్యులకి, అడుక్కునే వాళ్ళకి మీరు సహాయం చేసి పుణ్యం కట్టుకుంటారని మా యొక్క విన్నపం. కోరాడ మండలం శ్రీరంగపురం విలేజ్ దొంగరి నాగమణి, వైఫ్ ఆఫ్ నాగేశ్వరరావు. కరోనా వైరస్ వల్ల ఈరోజు నేను అనాథ వాళ్ళకి భోజనం రెడీ చేద్దామని మా సార్కి చెప్పాను. మా సార్ కూడా నాకు ప్రోత్సాహంగా మంచిగా హెల్ప్ చేశారు. దానివల్ల నేను చాలా సంతోషంగా ఉంది. 30 మందికి భోజనం రెడీ చేయడం జరిగింది. రేపు కూడా చేస్తాను సారు, మా సారు రేపు కూడా చేద్దామని చెప్పారు. రేపు కూడా చేస్తున్నాను. అలానే పేదవాళ్ళకి చాలామందిని ఉన్నారు కాబట్టి మన ఊరు వాళ్ళు కూడా కొంచెం ఆదుకొని ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు దాతలుగా ముందుకొచ్చి వాళ్ళని ఆదుకోవాలని. ఈ కరోనా వల్ల వాళ్ళు కొంచెం బాధలో ఉన్నారు. ఫస్ట్ నాకే బాధ అనిపించింది. అలా బాధలో ఉండొద్దని అందరికీ విన్నపం చేస్తున్నాను. నా వంతు సాయం చేశాను. ఈరోజు 30 మందికి చేశాను, రేపు కూడా 30 మందికి చేస్తాను. నాకు విలేకరు నజీర్ గారు. మెదక్ జిల్లా నర్సింగ్ మండల కేంద్రంలో లాక్డౌన్ లో భాగంగా స్థానిక ఐశ్వర్య వైన్స్ లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రామాయంపేట ఎక్సైజ్ సిఐ జేసుద అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ లాక్డౌన్ లో భాగంగా అన్ని వైన్స్ లకు సీల్ వేయడం జరిగిందని, ఐశ్వర్య వైన్స్ నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్హెచ్ఓ మాట్లాడుతున్నానండి. ఈ రామాయణపేట ఎస్హెచ్ఓ కింద 6 మండలాలు వస్తాయి. 11 షాపులు వైన్ షాపులు ఉన్నాయి. ఆల్రెడీ పేపర్ సీల్ వేసాము, స్టిల్ ఇంకా మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి, తీస్తున్నారు అది ఇది అని. అందుకొరకి ఈసారి పకడ్బందీగా బట్టతోన సీల్ వేసేసానండి. ఇంకా ఛాన్సే లేదు. అందుకొరకే అది దృష్టిలో పెట్టుకొని ఇంకో 21 డేస్ ఎక్స్టెన్షన్ అయ్యింది కాబట్టి లాకౌట్, అందుకొరకే బట్ట సీల్ వేసి పకడ్బందీగా చేస్తున్నాము. ఈవెన్ పెట్రోలింగ్ అవి కూడా తిరుగుతున్నామండి. ఎవరో ఓపెన్ చేయ అటువంటివి ఏం లేవండి. అసలు పగడం లేదు. అసలు ఎప్పుడు ఏంటో అనేది కూడా నా లేదు. అసలు అవైలబిలిటీ లేదు. షాప్స్ అయితే క్లోజ్ గా ఉన్నాయి కంప్లీట్ గా. ఈవెన్ స్టాఫ్, మేము, ఎస్ఐ గారు, నేను కూడా పెట్రోలింగ్ తిరుగుతున్నాము. కేసు బుక్ చేస్తామండి. ఈవెన్ మేమే కాదు, రెవెన్యూ వాళ్ళు, సివిల్ పోలీస్ వాళ్ళు వీళ్ళంతా పెట్రోలింగ్ తిరుగుతున్నారు. వాళ్ళకి దొరికినా వాళ్ళు కూడా కేసు చేస్తా ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతుందని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో వైరస్ ను అరికట్టడానికి ఫైర్ ఇంజిన్ సహాయంతో ప్రధాన వీధుల గుండా హైడ్రోజన్ లిక్విడ్ ను స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యావసర సరుకులు, కూరగాయల కొరత లేకుండా ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా 24 గంటలు కష్టపడుతున్న పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సమూహానికి ఈ అంటువ్యాధి తగిలి సమూహం మొత్తం దెబ్బతిని వాళ్ళు మృత్యువాత గురవడం అనేది చాలా భయంకరమైన విషయం. నిజంగా కూడా కొన్ని పరిస్థితులలో ఒక వ్యక్తి కామన్ అయితే మన మూలంగా మన నిర్లక్ష్యంతో సమూహానికి పరిస్థితి రావద్దు అనేదే మా అందరి ఉద్దేశం. కరోనా నివారణ కోసం ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడి మరి డెఫినెట్గా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మా సర్వీసులను కూడా పబ్లిక్ వినియోగించుకోవాలి. ఆషామాష తీసుకోకుండా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ నియమ నియంత్రణకు కంట్రోల్లో పనిచేయాలి. ఎవరు అతిక్రమించినా ఎంత పెద్ద వ్యక్తులైనా సరే ఏ పార్టీ నాయకులైనా సరే డెఫినెట్ కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ అండ్ కిరాణం షాప్ అని ఉంటే డెఫినెట్ బంద్ చేయమని చెప్తాను. ఎందుకంటే మెడికల్ షాప్ ముసుగులో కిరాణా వ్యాపారం సారీ జనరల్ స్టోర్ వ్యాపారమే ఎక్కువ నడుస్తుందని మెడికల్ అండ్ జనరల్ స్టోర్ అనే షాపులకు కొన్ని ఆంక్షలు విధించారు. ఇంకా ఆంక్షల వరకు ఈ దుబ్బాకం రాలేదు. దయచేసి ఆ ఆంక్షలు వచ్చే కంటే ముందే ఎవరికి వారు పేర్కొని ప్రతి షాపులో ఒకరు ఇద్దరు కంటే ఎక్కువ ఉంటుంది. అవసరంగా వచ్చిన ఎవరైనా కస్టమర్స్ కూడా ఒకరు వస్తే వాళ్ళకు సంబంధించిన ట్రాన్సాక్షన్ పూర్తి కంప్లీట్ అయినాకనే ఇంకొకరితో మాట్లాడడం తప్ప పిచ్చలే విడిగా ఒకసారి 10 మంది తీసుకొస్తే ఆ షాపులో సీజ్ అయితే అని చెప్పి తెలియజేస్తూ అవసరమైతే ప్రజలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ పరంగానే ఒక మెడికల్ షాపును ఏర్పాటు చేయడం కూడా మేము వెనుక ఉండడానికి సిద్ధంగా లేమనే విషయాన్ని కూడా అందరూ గమనించాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నాం. ఇంకొన్ని వాటర్ కూడా కొన్ని కొన్ని షాపులు ఈరోజు చూస్తుంటే ఒక్కొక్క షాపులో 10 మంది 15 మంది ఇవి గుమిగుడుతుంది. వాళ్ళు కంట్రోల్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పర్మిషనే లేదు, మీకు ఐఎస్ఐ ట్రేడ్ మార్క్ ఉండాలి, లేదు ఏదో నడిపిస్తున్నారు. అయినా మేము మీ జోలికి ఇంత ఇందులో రాలేదు. కానీ ఇది ప్రజలందరికి సంబంధించిన ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం, ఇది ప్రజలందరి జాగ్రత్తలకు సంబంధించిన అంశం. ఈరోజు ప్రపంచం మొత్తంలో ప్రజలు కొట్టుబెట్టాడుతున్నారు ఈ మహమ్మారి చెట్ల బయట పడతామని. ఈ పరిస్థితుల్లో దీన్ని సొమ్ము చేసుకోవడానికి 10 మందిని వచ్చి షాపులలో పెట్టుకోవడం 15 మందిని పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే కంట్రోల్ తప్పితే కఠినమైన చర్యలు ఉంటే ఆ షాపులో సీజ్ చేస్తాము, ఎంతటి వారైనా వదులుకోము. అవసరమైతే ఈ కరోనా కర్ఫ్యూని కానీ కరోనా నియమ నిబంధనలు ఉల్లంఘించే ప్రతి ఒక్కరికి కూడా జైలు కూడా ఒప్పడానికి కూడా వెంటనే చేయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగ్యాతండ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గూగ్లోత్ రామ్లాల్ ఆధ్వర్యంలో గ్రామముల పేరుకుపోయిన చెత్తను పంచాయతీ సిబ్బందితో డంపింగ్ యార్డుకు తరలించారు. గ్రామ ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ రజిత, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు లింగతండబ్బి గ్రామ పంచాయతీ పరిధిలో అంటే పంచాయతీ పరిధిలో మేము ఏర్పాటు చేసినటువంటి సుమారు 30 చెత్త కుండీలు, పెద్ద చెత్త కుండీలు ఏర్పాటు చేసినామండి. అందులో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని మీరు చూస్తున్నారు ఇప్పుడు. సిబ్బంది ద్వారా చెత్త చెదారాన్ని మొత్తం తండలో ఉన్నటువంటి అన్ని చెత్త కుండీల నుండి ఏర్పాటు చెత్త చెదారం మొత్తం తీసుకెళ్లేసి డంపింగ్ యార్డుకు తరలించడం జరిగింది. ఇది కూడా ఒక వంతు కరోనా వైరస్ బారి పడకుండా, ఇది కూడా పారిశుద్ధ్యం కార్యక్రమం భాగంగా దీన్ని కూడా ప్రజలకు ఆరోగ్యం కొరకు ఆ చెత్త చెదారాన్ని తీసుకెళ్లేసి గ్రామ పంచాయతీ దూరంగా ఏర్పాటు చేసినటువంటి డంపింగ్ యార్డుకి తరలియడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న సిబ్బంది కూడా తీస్తున్నాను ఇక్కడ. ఇలాంటి చెత్త కుండి దాదాపు 30 ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలో. ఈ చెత్త కుండి ద్వారా అన్ని ఏరియాల అన్ని వార్డులలో ఈరోజు మొత్తం సుమారు 6 ట్రక్కుల సాయంతో, 6 ట్రాక్టర్ల సాయంతో మొత్తం తీసుకెళ్లేసి డంపింగ్ యార్డుకు తరలియడం జరిగింది. గ్రామ పంచాయతీని స్వచ్ఛ గ్రామ పంచాయతీగా తీర్చడం కొరకు, గ్రామ పంచాయతీలో ఆరోగ్యాన్ని కాపాడడం కొరకు, ఈ కరోనా మహమ్మారి నుండి ఆ జనాన్ని అవేర్నెస్ కలగడం కొరకు ఎక్కడ చెత్త లేకుండా ప్లాస్టిక్ లేకుండా చెత్త చెదరం తడి పొడి చెత్తను కూడా వేరు చేసేసి గ్రామ పంచాయతీ ద్వారా సిబ్బంది ద్వారా సుదూర ప్రాంతాలకు ఏర్పాటు చేసినటువంటి డంపింగ్ యార్డ్ తరలి జరిగింది. ఇలా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి వార్డులో ఇవాళ కలియ తిరిగేసి అన్ని చెత్త కూడిల నుండి తడి పొడి చెత్తను వేరు వేరు చేసేసి గ్రామ పంచాయతీ దూరంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ తరలి తరలివడం. ఇలా ఈ కార్యక్రమం తదనంతరం ఇక్కడ వచ్చిన మహారాష్ట్ర కూలీలను కూడా
సుమారు 3 నెలల క్రితం వచ్చిన మహారాష్ట్ర కుందలు కూడా అవేర్నెస్ కార్యక్రమం కలిగించడం జరిగింది. వారు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. వారిని కూడా టెస్టింగ్ పంపించడం, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర బలపాలకు పంపించడం జరిగింది. వారు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిసింది. ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము. మీరు చూస్తుంటే ఇప్పుడు పంచాయతీ సిబ్బంది ఉదయం నుండి స్టార్ట్ అయిందండి. ఉదయం నుండి కార్యక్రమం చేస్తా జరుగుతూనే ఉంది. ఇది మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం పూర్తి అవుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.